వాళ్ళు ఈ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఇచ్చి నువ్వు ఆ రకంగా ఈ పోరాటాన్ని అణిచిపెట్టేటువంటి పద్ధతిలో పరమ అప్రజాస్వామికంగా పరమ నియంకుశంగా నిరంకుశంగా ఇలా రాజుల పాలనలో ఉన్నావేమైనా రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో మేము ఉన్నావేమైనా సమస్యలు పరిష్కరించడం మానేసి పోరాడుతున్న ఇచ్చినటువంటి హామీలు మానేసి పోరాడుతున్నటువంటి వాళ్ళ నిర్బంధాలు ఏంటని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి జమానని ఈ ప్రభుత్వ పెద్దలని ప్రశ్నిస్తా ఉన్నాం. వదిలే చూడు మమ్మల్ని, రోడ్ ఎక్కడానికి మమ్మల్ని వదిలే చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి జమాన పాలన సంగతి ఏంటో అర్థమవుతుంది. ఉపాధ్యాయులు వదిలేస్తే, ఉద్యోగులు వదిలేస్తే, రైతులు వదిలేస్తే, నిరుద్యోగులు వదిలేస్తే, అంగన్వాడీలు వదిలేస్తే, ఆశలు వదిలేస్తే నీ తాడే పనిలో నీ ఎడప కంచెల మధ్య నీ పరిపాలన ఏంటో అర్థమవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏ ఈ రాజ్యాంగం మాకు సంఘం పెట్టిన హక్కు, ఒక నిరసన తెలియజేసే హక్కు, ఒక సమీకరణ హక్కు ఇచ్చిందా లేదా? అలంకార తీయడం రానివ్వు, అమలాపురంలో యాక్షన్ చేసి రానివ్వు, తాడేపల్లికి రానివ్వు. ఎవరి పరిపాలన అది, ఏం పరిపాలన చెప్పి